గోవిందాయ నమః. నారాయణ స్వరూపులైన ప్రేక్షకులకు నమస్కారము. మహమ్మదీయులకు సహజంగా మాంసము లేనిదే పాపం ముద్ద దిగదండి. వాళ్ళు మాంసాహార ప్రియులు. మన షిరిడి సాయిబాబా మహమ్మదీయుడు అన్న విషయము అందరికీ తెలిసిందే. అతను కూడా పాపము మాంసం లేకపోతే అన్నం తినలేకపోయేవాడు. అతనికి ప్రతిరోజు కూడా మాంసాహారం కావాల్సిందే. ఇతను తినే మాంసాహారం గురించి వీళ్ళ షిరిడి వాళ్ళ పుస్తకంలో అనేక చోట్ల విస్తారంగా వ్రాసి ఉంటుంది. ఈ షిరిడి వాళ్ళ పుస్తకంలో 38వ అధ్యాయము 284వ పేజీలో ఇలా రాసి ఉంటుంది. ఒక్కొక్కప్పుడు చక్కెర పొంగలు వండేవారు, మరొకప్పుడు మాంసం పలావు వండేవారు. ఆ పక్కనే ఉన్న 286వ పేజీలో ఇలా రాసి ఉంటుంది. ఈ విధముగా బాబా పలావు వండుట 1910వ సంవత్సరం వరకు జరుగుతూ ఉండేది. అంటే ఈ సాయిబాబా మాంసం పలావు సాధారణంగా ప్రతిరోజు మసీద్ దగ్గర వండుతూ ఉండేవాడు. అప్పుడప్పుడు చక్కెర పొంగలి కూడా వండుతూ ఉండేవాడట. ఈ విధంగా 1910వ సంవత్సరం వరకును, అంటే 1918వ సంవత్సరంలో ఇతను చనిపోయాడు కదా, చనిపోవడానికి ఒక 8 సంవత్సరాల ముందు వరకు, అంటే అతనికి కాస్త ఓపికండి వండుకొని రుచిగా చేసుకోగలిగినంత వరకు కూడా తనే వండుకునేవాడట మాంసం పలావు. ఈ మాంసం పలావు వండుకొని ఆ తర్వాత ఏం చేసేవాడనేది 284వ పేజీలో ఇలా రాస్తుంది. వంట పూర్తి కాగానే బాబా ఆ పాత్రలను మసీదులోనికి తెచ్చి మౌల్వీచే ఆరగింపు పెట్టించడివారు. అంటే ఇతను మాంసం పలావు వండిన తర్వాత ఆ పలావు పాత్రను మసీదులోకి తీసుకొచ్చి మౌల్వీచే ఆరగింపు పెట్టించడివాడట. మౌల్వి అంటే మీకు తెలుసు కదా, సహజంగా హిందూ సాంప్రదాయంలో దేవాలయంలో అర్చకత్వము ఆరాధన చేసేవారిని మనం పూజారులు అంటాం కదా. అలాగే మహమ్మదీయ ధర్మంలో మౌల్వి అంటే మనకి పూజారితో సమానం అన్నమాట. అంటే నమాజులు ఖురాన్లు అవన్నీ చేసి అల్లాకి ప్రార్థన నమాజ్ ఏదో చేస్తారు కదా, ఆ చేసేవారిని మౌల్వి అంటారు. ఆ మౌల్వీని కూడా ఒకతను ఇతని సంస్థానంలో ఉంచుకొని ఇతను మాంసం పలావు వండడం పూర్తి కాగానే ఆ మాంసం పలావు పాత్రను మసీదులోకి తీసుకొచ్చి ఈ మౌల్వీతో అల్లాకు ఆరగింపు పెట్టించేది వాడట, అల్లాకి నివేదన చేసేవాడనమాట. సరే, అల్లాకి నివేదన చేసిన తర్వాత ఆ ప్రసాదాన్ని ఎవరెవరికి పంచాడో ఇక్కడే కింద రాసింది, ఒకసారి చూడండి. మొట్టమొదట కొంత మహల్సాపతికి తాతయాకు ప్రసాదంగా పంపించిన పిమ్మట మిగతా దానిని బీదవాండ్రకు దిక్కులేని వారికి సంతృప్తిగా పెట్టుచుండిరి. అంటే మౌల్వీతోటి అల్లాకి ఆరగింపు పెట్టించిన మాంసం పలావుని మహల్సాపతికి తాతయాకి పంపేవాడట. మహల్సాపతి అంటే ఎవరో మీకు తెలుసో లేదో, ఇతడు షిరిడీలోని ఒక దేవాలయంలో పూజారి. మహల్సాపతి ఇతను షిరిడి, ఈ బాబా షిరిడి వచ్చినప్పుడు ఇతన్ని సాయి అని మొట్టమొదటిసారిగా పిలిచి ఇతనికి నామకరణం చేసింది కూడా ఆ బ్రాహ్మణుడే, మహల్సాపతి అనే పూజారి. తాత్య అనే అతను కూడా హిందువే. చివరి వరకు కూడా అతను ఈ బాబాకి సేవ చేసిన వాడు. వీళ్ళిద్దరికట మాంసం పలావు అల్లాకి నైవేద్యం పెట్టిన తర్వాత పంపించేవాడట మహల్సాపతి అనే బ్రాహ్మణ పూజారికిని ఈ తాత్యకు. మహల్సాపతి మరియు తాత్య ఇతను పంపించిన మాంసం పలావు అల్లా నైవేద్యాన్ని అల్లా ప్రసాదాన్ని సాక్షాత్తు భగవత్ప్రసాదంలా భావించి చేతిలో ఉంచుకొని కళ్ళా కద్దుకొని తిండి తరించేవాళ్ళు అన్నమాట. ఆ పక్క పేజీలోనే అంటే 38వ అధ్యాయము 285వ పేజీలో మరలా కవరింగ్ వ్యాఖ్యానం ఒకటిలా రాశారు. బాబా తన భక్తులందరికీ శాకాహారము మాంసాహారము ఒకే రీతిగా పెట్టుచుండెనా అని ఎవరికైనా సందేహము కలగవచ్చును. దీని జవాబు సులభము, సామాన్యమైనది. ఎవరు మాంసాహారులో అట్టివారికే ఆ వంట పాత్రలోనిది పెట్టడివారు. మాంసాహారులు కాని వారిని ఆ పాత్రను కూడా ముట్టనీయలేదు. అదండి ఇతను, ఎవరు మాంసాహారులో వాళ్ళకు మాత్రమే ఆ మాంసం పలావు పెట్టేవాడట, శాకాహారులకి శాకాహారమే వండించేవాడట. శాకాహారులను మాంసాహారము అంటే ఆ మేక పలావు అది ఉంటుంది కదా, ఆ మాంసం పలావు పాత్రను కూడా ముట్టనిచ్చేవాడు కాదట. మరి ఇక్కడేమో అయిన పలావు వంటని అల్లాకి నైవేద్యం పెట్టి మహల్సాపతికి పంపించేవాడని ఆ పక్క పేజీలోనే రాశారు. మరి సరే, 285వ పేజీలోనే ఇలా రాశారు. ఏకాదశి నాడు దాదా కేల్కర్కు కొన్ని రూపాయలు ఇచ్చి కొరాల్బాకు పోయి మాంసము కొని తెమ్మనెను. ఇతడు సనాతనాచార పరాయణుడకు బ్రాహ్మణుడును, ఆచారవంతుడును, సద్గురునకు ధనము ధాన్యము వస్త్రములు బదులకు ఇచ్చుట చాలదనియు, కావలసినది అక్షరాల గురువు ఆజ్ఞను పాటించుటే అనియు,
గురువు ఆజ్ఞానుసారము నెరవేర్చుటయే అనియు ఇదియే నిజమైన దక్షిణ అనియు దీనివల్లనే గురువు సంతృష్టి చెందుదరనియు అతనికి తెలియను. కనుక దాదా కేల్కర్ దుస్తులు ధరించి బజారుకు బయలుదేరెను. కానీ బాబా అతనిని వెంటనే పిలిచి తానే స్వయముగా పోవలదనియు ఇంకెవరినైనా పంపమనెను. అతడు పాండువును నౌకరును పంపెను. వాడు బయలుదేరుట చూచి బాబా వానిని కూడా వెనుకకు పిలిపించి ఆనాడు మాంసము వండుట మానుకునిరి. అదండి దాదా కేల్కర్ అనే ఒక సనాతనుడైన సదాచార పరాయణుడు బ్రాహ్మణుడును ఆచారవంతుడు అయిన ఒక వ్యక్తిని మాంసం దుకాణానికి వెళ్ళి మాంసం కొనుక్కురమ్మని ఏకాదశి రోజు డబ్బులు ఇచ్చి ఇతను పంపించాడు. అతడు సదాచారవంతుడు ఎలా అయ్యాడు? త్రికాల సంధ్యావందనము గాయత్రి ఇవన్నీ తిలోదకాలు వదిలేసి వీటికి శుభ్రంగా వచ్చి మసీదులో ఈ ఫకీర్ దగ్గర చేరిపోయి ఈ ఫకీరే గాయత్రి, ఈ ఫకీరే సంధ్యావందనము, ఈ ఫకీరే భగవంతుడు అని ఇతడు ఏం చెబితే అది కూరలాగా తలుపు చేసేవాడు కాబట్టి సదాచారవంతుడయ్యాడు ఈ బ్రాహ్మణుడు. అతనంట గురువు ఏం చెబితే అదే చెయ్యాలి, ఎదురు చెప్పకూడదు, గురువు తినమన్నది తినాలి, వద్దు అనడానికి లేదు అని తెలిసిన సదాచారవంతుడట. అందుకని బట్టలు తొడుక్కొని మాంసం తీసుకురావడానికని మాంసం దొక్కడానికి బయలుదేరబోతున్నాడు. బయలుదేరబోతుంటే ఈ బాబా ఏమనుకున్నాడో ఏమో, వద్దులేను వద్దు ఇంకెవరినైనా పంపించు అన్నాడు బాబా. ఎందుకని ఉంటాడు అనుకుంటున్నారు? ఇతనికి ప్రతిరోజు ఆహారంలోకి మాంసం కూర లేదా మాంసం పలావు కావాలి ఈ సాయిబాబాకి. దాన్ని ఒక్కొక్కసారి మేకల కోసం మసీద్ దగ్గరే అల్లాహ్ బలి ఇచ్చి మాంసం వండుకొని తినేవారు, లేదంటే ఎవరో ఒకరు డబ్బులు ఇచ్చి దుకాణానికి పంపించేవాడు. ఆ రోజు దుకాణానికి వెళ్ళడానికి ఎవరూ కనపడలేదు ఇతనికి. ఏ బ్రాహ్మణుడు కూడా కనిపించాడు వేళకి అందుబాటులో. సరే ఆ రోజు మళ్ళీ ఏకాదశి కూడా, ఇతనిని వెళ్ళేసేసి మాంసం తీసుకురామంటే గురువు ఆజ్ఞను ఏం చెబితే అది గొర్రెలాగా తలాడించి పాటించాలి అని ఇతను నమ్మి బయలుదేరుతూ ఉంటే ఇతను కనిపించింది, ఈరోజు ఏకాదశి, పైగా వీడు హిందువు, అందులోని బ్రాహ్మణుడు, ఇప్పుడు ఇతను నేను దుకాణానికి పంపించారనుకో, ఆ మాంసం దుకాణం దగ్గర ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఈ ఫకీరు చివరికి బ్రాహ్మణుడు ఒక్కడ మసీదులో చేరితే వాడిని కూడా జడగొట్టి మాంసం తెప్పించుకుంటున్నాడు అని తన్ని షిరిడీలో నుండి తరిమేస్తారేమోనని వదిలే వదిలే ఆగు నువ్వు వెళ్ళొద్దు అని ఆపాడనమాట. ఆపినా కూడా మరి ఆ పూటకు మాంసం కూర వండుకోవాలి, తెచ్చేవాళ్ళు ఎవరు లేరు కదా, ఇంకెవరు ఆయన పంపించు అన్నాడు. ఇంకెవరున్నారు అక్కడ మసీదులో? ఆ టైంకి పాండు అనే పేరున్న హిందూ నౌకర్ ఉన్నాడనమాట. అంటే ఆ సాయిబాబా కుదుర్చుకున్న నౌకర్ కూడా హిందువే, మహమ్మదీయుడు కాదు. చూసారో లేదో మీరు. మరి సాయిబాబా సర్వసంగ పరిత్యాగి పరమ నిరాడంబరంతో జీవించేవాడు అనేసేసి ఫకీర్ అని సాయిభక్తులు ప్రచారం చేస్తారు. అక్కడేమో ఆయన బ్రతికుండగానే పెద్ద సంస్థానం ఏర్పడి హిందూ నౌకర్లు కూడా ఏర్పడున్నారు ఆయనకి సేవలు చేయడానికి. సరే ఈ పాండు అనే నౌకరు డబ్బులు తీసుకొని మాంసం తీసుకురావడానికి దుకాణానికి బయలుదేరబోతున్నాడు. అప్పుడు మళ్ళీ ఇతనికి అనుమానం, వీడు కూడా హిందువే కదా, వీడిని కూడా కొట్టుకు పంపించి మాంసం తెప్పించుకుంటూ ఉంటే జనాలు నా గురించి చెడుగా చెప్పుకోరా అనుకొని సరే అని విసుగొచ్చాక సరే నువ్వు కూడా వదిలే అనేసేసి ఆ రోజుకి మనసు చంపుకొని నాలికి నడుచుకొని ఎలాగో మాంసం వండుకోవడం మానేశారట. ఇందాక ఏమని రాశారు అంతకుముందు, అసలు మాంసాహారం తినేవాళ్ళని వాళ్ళకు మాత్రమే మాంసం పెట్టేవాడు, శాకాహారం నా పాత్ర కూడా దాకనిచ్చేవాడు కాదు, అటువైపుకు రాణిచ్చేవాడు కాదు అని రాశారు. మరి ఇప్పుడు బ్రాహ్మణుణ్ణి మాంసం తీసుకురమనేసేసి కొట్టుకు పంపించడానికి రెడీ అయిపోయాడు. అంటే గురువు అనేవాడు ఏం చెప్పినా కూడా వినాలి, అది అధర్మమైనా సరే, అశాస్త్రీయమైనా సరే, అవైదికమైన అయినా సరే, శాస్త్ర ప్రమాణం కానిదైనా సరే గురువు ఏం చెప్తే అది వినాలట. వింటాడో లేదో పరీక్షించడం కోసం ఈ దాదా కేల్కరు అనే బ్రాహ్మణుణ్ణి మాంసం తెమ్మని దుకాణానికి పంపించాడు అనే సెస్ వీళ్ళు కవరింగ్ రాస్తారు. మరి హిందూ సనాతన ధార్మిక గ్రంథాల్లో ఏముంది, గురువు అయినా సరే ఆచార్యుడైనా సరే అధర్మము అవైదికము ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు, శిష్యుడి చేత చేపించకూడదు, శిష్యుడిని ప్రోత్సహించకూడదు అని మన శాస్త్ర గ్రంథాలలో ఉంది. సరే షిరిడి సంస్థానం వాళ్ళ పుస్తకం 285వ పేజీలోనే అంటే ఈ దాదా కేల్కర్ని మాంసం తీసుకురమని దుకాణానికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు కదా, సరే ఆ రోజుకు మానుకున్నాడు. ఇంకోసారి ఇది దాదా కేల్కర్కి ఏం పని పురమాయించాడో ఇదే పేజీలో కింద రాసింది. ఇంకోసారి బాబా దాదా కేల్కర్ని పిలిచి పొయ్యి మీద ఉన్న పలావు ఉడికిందో లేదో చూడమనెను. కేల్కరు దానిని పరీక్షించకయే సరిగా ఉన్నదని జవాబిచ్చెను. అప్పుడు బాబా నీవు కంట్లతో దానిని చూడలేదు, నాలికతో రుచి చూడలేదు, రుచిగా ఉన్నదని ఎట్లు చెప్పితివి, మూత తీసి చూడుము
అనుచు బాబా అతని చేతిని పట్టుకొని మరుగుచూ ఉన్న డేక్షాలో పెట్టెను. ఇంకను ఇట్లనేను, నీ చేయిని తీయము, నీ ఆచారము ఒక పక్కకు పెట్టి తెడ్డుతో తీసి కొంచెం ప్లేట్లో వేసి సరిగా ఉడికినది లేనిది తెలుసుకును. అదండి అంటే ఈ దాదా కెలికర్ అనే సనాతన సదాచారపరాయణుడైన బ్రాహ్మణుడిని పిలిచి ఒకసారి మసీదులో మాంసం పలావ్ వండుతూ, నువ్వు ఒకసారి వెళ్ళి ఆ పలావ్ సరిగ్గా ఉడికిందో లేదు చూడు అని బ్రాహ్మణుడిని పురమాయించాడు. అతను బ్రాహ్మణుడు కదా, అతను సరిగ్గా చూడకుండానే అటువైపుకి వెళ్ళి ఆ ఉడికింది అనేసి చెప్పాడండి ఇతనితోటి. ఎందుకు వెళ్ళలేదంటే, మరి మాంసపు తినే వాళ్ళకి అది ఇంపుగా ఉంటుంది కానీ ఆ వాసన తినని వాళ్ళకి కంపే కదండి. ఇతనేమో సరిగ్గా పరీక్షించకుండా వెళ్ళి చేయిబెట్టి ఉడికిందో లేదా మాంసం ఒక చూడకుండానే ఉడికిందిలే అనేసాడనమాట. ఈ బాబాకి పట్టరాని కోపం వచ్చింది. వెళ్ళి ఆ బ్రాహ్మణుడు చేయబట్టుకొని విసవిస ఆ మాంసపు పలావు డేక్షా దగ్గరికి లాక్కొని వచ్చి, నీ ఆచారము నీ పద్ధతి ఇదంతా కాసేపు పక్కన పెట్టేసాయి, పక్కన పెట్టేసేసి నువ్వు ముందు దీంట్లో చేయి పెట్టి ఉడికిందలేదు చూడు అని ఆ బ్రాహ్మణుడు చేపట్టుకొని ఆ వేడి వేడి ఆ వండే పాత్ర లోపలికి బ్రాహ్మణుడు చేతిని బలవంతంగా ముంచాడు. ముంచి తర్వాత, ఇది అసలు ఉడికిందా లేదా ఈ ముక్క, ఎలా చెప్తావు రుచి చూడకుండా, ఈ ముక్కను ఒక ప్లేట్లో వేసుకొని పట్టుకొని మెత్తగా ఉందలో చూసి నోట్లో వేసుకొని చూసి అప్పుడు రుచి చూసి నాకు చెప్పు అన్నాడండి బాబా బ్రాహ్మణుడిని పట్టుకొని. పైనేమో ఏమని కవర్ చేశారు, అసలు శాకాహారులను ఈ మాంసాహారం ఉండే పాత్ర వైపు కూడా వెళ్ళనిచ్చేవాడు కాదు అని పైన రాశారు. ఈ బ్రాహ్మణుడిని ఒకసారి మాంసం దమ్మని మంపించింది కాకుండా, ఇంకోసారి నీ ఆచారాలు మొత్తం కట్టిపెట్టు ఒక పక్కన పడేసాయి, వచ్చి ఈ మాంసం ఉడికిందో లేదో చేయిబెట్టి చూడని బలవంతంగా బాపితని చేతిని ఈ బ్రాహ్మణుడి చేతిని ఆ డేక్షాలో ముంచి తీసి ప్లేట్లో వేసుకొని వత్తి ముక్క నోట్లో వేసుకొని చూడమని చెప్తున్నాడండి ఈ భగవంతుడు దేవాది దేవుడు సాయిబాబా. బ్రాహ్మణుడితో అసలు ఈ పని చేయించాల్సిన అవసరం ఏమిటి ముసల్మాన్ ఫకీర్కి అని ఎవరికైనా సరే అనుమానం వస్తుంది కదా. ఆ అనుమానం వచ్చినప్పుడు అనుమానం క్లియర్ అవ్వడం కోసమని కింద కవరింగ్ వ్యాఖ్యానము ఇలా రాశారు. తల్లి మనసున నిజమైన ప్రేమ జరించినప్పుడు ఆమె తన బిడ్డను గిల్లి ఆ బిడ్డ ఏడ్చినప్పుడు దానిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకును. అట్లే బాబా కూడా కన్నతల్లి వలె దాదా కేల్కరును ఈ విధముగా గిల్లెను అనేసి రాశారండి. అంటేనంట కన్న తల్లంట లోకంలో తన బిడ్డనంట గిల్లి లేదా గిచ్చి నొప్పితోటి ఆ శిశువు విలవలా కొట్టుకుని ఏడుస్తుందనంట చూసి పొంగిపోయి సంతోషించి తన దగ్గరికి లాక్కొని ముద్దు చేస్తుందట. వీళ్ళు రాశారు కన్న తల్లి ప్రేమ గురించి. ఈ పుస్తకం రాసిన హేమాడ్ పంత్ తల్లి మరి అలా ఉండేదేమో తెలియదు కానీ లోకంలో ఏ తల్లి కూడా తన బిడ్డకి ఏ దోమ గరిస్తేనో పాము గరిచినట్టుగా ఆరాటు పడిపోతుంది, తన శిశువుని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది, శిశువే లోకంగా బతుకుతుంది. ఏ తల్లి కూడా తన బిడ్డని గిచ్చి లేదా గిల్లి విలువలా నొప్పితో కొట్టుకుంటుంటే చూసంట ఆనందించి బిడ్డ ఏడుస్తుంటే అప్పుడు దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకుంటుందటండి. అది తల్లి ప్రేమ అంట. తల్లి ప్రేమ గురించి ఎన్నో పుస్తకాల్లో మనము రాసినప్పుడు చదివాము. తల్లి ప్రేమను మనం అనుభవిస్తాము. ఆడపిల్లలైతే తల్లి కూడా అయి శిశువు ప్రేమను అనుభవిస్తారు. ఇట్లా ఏ తల్లి చేయదండి. అంటే ఈ బాబా అంట తన బిడ్డలాంటి దాదా కెల్కరు ఏడుస్తుంటే బాధపడుతుంటే చూసి సంతోషించి తర్వాత ఆ దాదా కెల్కర్ను ప్రేమించాలనుకున్నాడట టోటల్గా అది విషయం. అందుకని ఇతను మాంసం వండమని మాంసం డేక్షలో వేడివేడి మాంసము పాత్రలో ఇతన్ని చెయ్యి ముంచి అతని ప్లేట్లో మాంసం వేసుకుని నోట్లో పెట్టుకొని రుచి చూసి నాకు చెప్పు అని దాదా కెల్కర్ని ఆజ్ఞాపించింది, ప్రోత్సహించింది కారణం అదంట. మీరు గట్టిగా నమ్మాలి మరి. అదేమంటే గురువు గురువాజ్ఞ దాన్ని నోరెత్తి మనం ప్రశ్నించకూడదు, తిరగబడి మాట్లాడకూడదు. గురువు ఎలా చెప్తే అలా వినాలి అంతే. ఇంకా భాగవతంలో వామనావతార ఘట్టము మీ అందరికీ తెలిసిందే. విష్ణుమూర్తి వామనుడిగా బలిచక్రవర్తి దగ్గర దానమడడానికి వస్తూ ఉంటే రాక్షస గురువైన శుక్రాచార్యుల వారు బలిచక్రవర్తిని ఆపి ఇలా అంటాడు, ఆ వస్తున్నది ఎవరనుకున్నావు, సాక్షాత్తు విష్ణుమూర్తి బ్రహ్మచారి రూపంలో నీ దగ్గర దానం పుచ్చుకోవడానికి వస్తూ ఉన్నాడు. నువ్వు ముందుగానే మాట ఇవ్వకు, ఇచ్చావంటే నీ రాజ్యమే కాకుండా సర్వస్వము కోల్పోతావు, కాబట్టి జాగ్రత్తగా ఉండు, ముందుగా మాట ఇవ్వద్దని బలిచక్రవర్తిని శుక్రాచార్యుల వారు హెచ్చరిస్తారన్నమాట.
అప్పుడు బలిచక్రవర్తి గురువైన శుక్రాచార్యుడు వారి ఆజ్ఞను తిరస్కరించి ఇలా అంటాడు, ఆచార్య, విష్ణుమూర్తంతటి వాడు నా దగ్గరకు వచ్చి చేయి చాపుతూ ఉంటే ఎలా కాదంటాము? అసలు శాస్త్ర సమ్మతమా? భగవంతుడికి సర్వస్వ శరణాగతి చేయాలని కదా శాస్త్రాలన్నీ చెబుతూ ఉన్నాయి. అలాంటిది సాక్షాత్తు భగవంతుడే నా దగ్గరికి వచ్చి అర్థిస్తూ ఉంటే అసలు కాదనడము అనేది సంభవమా? కాబట్టి మీరు మరలా అనుకోవద్దు, మీ ఆజ్ఞను ధిక్కరిస్తున్నందుకు అని బలచక్రవర్తి వామనుడి రూపంలో అంటే వటువు రూపంలో ఉన్న విష్ణుమూర్తి ముందు ఆత్మనివేదనము చేసుకుంటాడు. గురువుగారు అంటే శుక్రాచార్యుల వారు బలిచక్రవర్తికి అధర్మము, అశాస్త్రేయము, అవైదికము అయిన విషయము అంటే సాక్షాత్తు పరమాత్మకే నీవు మస్కా కొట్టు అన్నట్లుగా చెప్పాడు ఆయన అక్కడ. దీనిని బోధించినందుకని విష్ణుమూర్తి దర్భపులతోటి శుక్రాచార్యుడి కంటిని పొడుస్తాడు. ఇది మీ అందరికీ తెలిసిన కథే. దీనిని బట్టి మనకేం తెలుస్తుంది? గురువు అయినా సరే, ఎంతటి ఆచార్యుడైనా సరే, శిష్యులకు అధర్మము, అవైదికము లేదా వర్ణాశ్రమ ధర్మాలకి విరుద్ధమైన పనులు ఏ విధంగా కూడా చేయకూడదు, చేపించకూడదు, చేయమని ఆజ్ఞాపించకూడదు అని కదా మనకి తెలుస్తుంది ఈ విషయం గురించి. మరి ఇక్కడ సాయిబాబానేమో బ్రాహ్మణుడిని ఏకాదశి రోజు మాంసం తీసుకురమ్మని పంపించాడు. అది ఖచ్చితంగా మంచి మాట, మంచి పని. గురువు ఎంత చెబితే అంత వెనక ముందు ఆలోచించకుండా వెర్రి గొర్రెల్లాగా తలూపాలి అనే శస్తి పుస్తకంలో రాశారండి. చాలామంది హిందువులు ఇప్పటికి కూడా అదే అజ్ఞానంలో ఉన్నారు. ఎంతోమంది స్వామీజీలకి, బాబాలకి ఇప్పటికి కూడా ఈ అజ్ఞానమే పెట్టుబడి. గురువుని ప్రశ్నించకూడదు, ఇదేమిటి అని గురువుని అడగకూడదు. అవైదికమైన, అశాస్త్రీయమైనదైనా సరే గురువు ఏం చెబితే అది చేసేయాలి. ఈ ఒక్క అజ్ఞానమైన హిందువుల నమ్మకంతో బాబాలు, స్వామీజీలు కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాలు స్థాపిస్తున్నారు. సరే, మన ఆంధ్ర సాయిబాబా ఎకిరాల భరద్వాజ్ గారి సాయిలీల అమృతం పుస్తకము 111వ పేజీలో ఇలా రాసుంటుంది, ఒక పేద బ్రాహ్మణుడు బాబాను ధన సహాయము కోరాడు, కానీ లోపల ఆయన ముస్లిం అనే శంక కూడా ఉన్నది. మొదట కొంతసేపు సాయి పట్టించుకోలేదు, కానీ చివరికి ఒక కాగితపు పొట్లమిచ్చి దీనిని ఇంటికి తీసుకుపోయి నువ్వు బిడ్డలు తినండి, దారిలో విప్పి చూడవద్దు అన్నారు. అతను తన ఊరికి బయలుదేరాడు. పోను పోను కుతూహలం ఎక్కువై చివరికి ఒక కాలువ గట్టు చేరి ఆ పొట్లం విప్పి చూశాడు. అందులో పొటేలు మాంసం ఉన్నది. వెంటనే దారిని కాలువలో పారేశాడు. నీటికి తగలగానే ఆ మాంసం బంగారంగా మారి చూస్తూ ఉండగా మునిగిపోయింది. అతడు నిరాశగా తన పైపంచ ఆ కాలువలో పిండుకున్నాడు. అప్పుడు అందులో ఒక సన్నని బంగారపు పోగు కనిపించింది. సద్గురువు యొక్క వేషభాషను పట్టించుకోక ఆయనను విశ్వసించిన వాడే కృతార్థుడవుతాడు. మన ప్రారంభం ఏమిటంటే, బ్రాహ్మణ పుట్టక పుట్టిన ఎకిరాల భరద్వాజ్ గారు రాశారు ఈ పుస్తకాన్ని. ఆ పుస్తకంలో ఈ ఘట్టాన్ని కూడా ఈ మహానుభావుడే రాశాడు. ఏముందో చూడండి ఒకసారి. ఒక పేద బ్రాహ్మణుడు ఉన్నాడు. అతనికి పాపము ఇల్లు గడవడం కష్టంగా ఉంది. భార్య పిల్లలు కలవాడు పాపం. సరే, ఈ శ్రీడీ బాబా గురించి అప్పటికే విస్తృతంగా ప్రచారం జరిగి ఇతడు దేవుడని హిందువులే కలవడం, భజన చేయడం మొదలుపెట్టారు కదా. ఇతని చెవులో కూడా పడి, సరే మనము కూడా వెళ్దాము, ఇంత పేదరికంలో ఉన్నాం కదా, ఏదైనా సహాయం చేస్తాడేమో అనుకున్నాడు. కానీ అంతన బ్రాహ్మణుడు కదా, లోపల మళ్ళా ముస్లిం కదా అతను. అందులోనూ అతను ఉండేది మసీదులో. మనం చూసే వైదిక సంప్రదాయానికి చెందిన వాళ్ళము, ఎలా వెళ్తాములే అనుకున్నాడట. సరే, అలా అనుకున్నా సరే పాపం అతను లేమి, అతని పేదరికము ఆ మసీదు వైపుకు పోయేటట్టుగా చేసింది. ఆ మసీదులో ఈ సాయిబాబాను దర్శించి పాప అతను బాధలు చెప్పుకున్నాడు. అతను కాసేపు అలా ఊరుకొని ఆ తర్వాత శుభ్రంగా పొటేల మాంసము, మరి మసీదులో ఎప్పుడు ఉండే మీల్ ఉండే ఆహార పదార్థం ఏంటంటే ఎప్పుడు పొటేల మాంసమే ఉంటుంది. 24 అవర్స్ ఎప్పుడు మసీదుకి వెళ్ళినా మాంసం రెడీగా ఉంటుంది అన్నమాట, మిలిటరీ హోటల్లో ఉన్నట్టుగా. సరే, ఆ మాంసమే కొంత ఒక కాగిత పొట్లను చుట్టి ఆయనకి ఇచ్చి, దీని దారిలో ఇప్పకు ఇంటికి పోయి శుభ్రంగా నువ్వు నీ పిల్లలు తినండి, మరి అన్నానికి గతలే గతలు నా దగ్గరకు వచ్చావు, నేను ఇస్తున్నాను, ఇంటికి పోయి నువ్వు నీ పిల్లలు సుష్టిగా భోజనండి అని పొటేల మాంసం పొట్లం కట్టి బ్రాహ్మణుడి చేతిలో పెట్టి బ్రాహ్మణుడిని పంపించేశాడు. సరే, ఆ బ్రాహ్మణుడు దారిలో వెళ్తూ ఉంటే మధ్యలో పాపం అతనికి ఆకలేసిందేమో, ఒక కాలువ దగ్గర కూర్చొని కాళ్ళు చేతులు కడుక్కొని శుభ్రంగా కాస్త తిందాము, పొట్లలో ఉంది ఎలాగో ఆహారమే కదా, కాస్త తిని కాస్త ఇంటికి పట్టుకుపోదామని ఆ పొట్లం విప్పాడండి ఆయన. ఆ పొట్లంలో పొటేల మాంసం ఉంది. పాప బ్రాహ్మణుడు కదా, వెంటనే దాన్ని కాలువలోకి విసిరేశాడనమాట.
విసిరేగాని అంట ఆ మాంసమంతా బంగారపు ముద్దలయ్యి ఆ బ్రాహ్మణుడు చూస్తూ ఉండగానే కాలంలో మునిగిపోయిందట. పాపం నిరాశగా ఆ బ్రాహ్మణుడికి ఏం చేయాలి తెలియక అతని ఉత్తరయం ఆ నీళ్ళలో బిండుకుంటుంటే ఆ ఉత్తరయంలో కూడా బంగారపు పోగులు వచ్చేసి మాయమైపోయాయట. ఈ కథలో వీళ్ళు నీతి ఏం చెప్తున్నారంటే, ఆ బ్రాహ్మణుడు ఈ సాయిబాబా మహమ్మదీయుడు అనే శంక మనసులో పెట్టుకున్నాడు కాబట్టి అతడు ఇచ్చిన మాంసము బంగారం అయిపోయి నీళ్ళల్లో మునిగిపోయింది. శంక అతనికి డౌట్ ఉంది కాబట్టి అతనికి అక్కడ పని జరగలేదు అని చెప్పడము ఈ ఇక్రాల భరద్వాజ గారి ఉద్దేశం. అసలు ఒక బ్రాహ్మణుడికి మాంసం పొట్టడం ఇవ్వాల్సిన అవసరం ఏంటి సాయిబాబాకి? ఆ గతలేని బ్రాహ్మణుడైనా నా పరిస్థితి ఇలా ఉంది అని ఏ ధనవంతులైన హిందువుల దగ్గరికి వెళ్ళి అర్థించినా కళ్ళా కద్దుకొని బ్రాహ్మణుడికి నమస్కారం చేసి మరీ దానం చేస్తారు కదా. ఇప్పటికే బ్రాహ్మణులు ఏదైనా కాస్త గతలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా సరే హిందువులు ముందుకొచ్చి ఆదుకొని అది మన మహాభాగ్యమని అనుకుంటూ ఉంటారు. ఆ బ్రాహ్మణుడు ఈ సాయిబాబా దేవుడు అని విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉంటే సరే దేవుడేనేమో అనుకొని అతడు మసీదులకు వెళ్ళడం ఇష్టం లేకపోయినా పోయాడనుకోండి, ఏం చేయాలి? అతని పరిస్థితి బాగాలేదు, ఇవ్వగలిగితే 10 రూపాయలు ఇవ్వాలి, ఇవ్వలేవా కాస్త సద్దన్నమన్నా పెట్టు చారో లేదంటే మజ్జిగో వేసుకొని ఏదో తింటాడు, పచ్చడి వేసుకొని ఏదో ఒకటి వేసుకొని తినేసేసి ఇదే నా ప్రాప్తం అని ఇంటికి వెళ్తాడు. అలా కాకుండా ఇలా కాకుండా మాంసం పొట్లము బ్రాహ్మణుడి చేతిలో పెట్టడం ఏంటి? ఈ సాయి భక్తులు లేదా ఈ సాయిబాబా గుడంలో పూజ చేసే బ్రాహ్మణులు దీనిని ఎలా సమర్థిస్తారు? ఇది బ్రాహ్మణులను అవమానించడము హేళన చేయడము కాదా? ఆశ్చర్యకరమైన విషయము, దురదృష్టకరమైన విషయము, పరమ దరిద్రమైన విషయం ఏంటంటే బ్రాహ్మణులకు మాంసం పెట్టి బ్రాహ్మణులను కొట్టుకుపోయి మాంసం తీసుకురామని ఒక పేద బ్రాహ్మణుడు పాపం కడుపు తినటానికి తనకి తన పిల్లలకు ఏమీ లేక ఆకలితో అలమటిస్తూ మసీదులో ఉన్నది దేవుడు అని ప్రచారం జరుగుతూ ఉంటే దేవుడేనేమో రే నా దరిద్రాన్ని కూడా తీరుస్తాడేమో అనుకుని మసీదుకి వెళ్తే ఆ బ్రాహ్మణుడి చేతిలో ఇతడు పొట్టేరు మాంసం పొట్లం గట్టి ఇచ్చి పెట్టడమే కాకుండా ఇంటికి పోయి నువ్వు నీ పిల్లలు తినండి అనేసి ఇచ్చి పంపించాడు. అంటే ఇతడు ఇతడి పిల్లలు బ్రాహ్మణులు అయ్యుండి మాంసం తినాలా? మరి సాయిబాబా గుళ్ళల్లో పూజలు చేస్తున్న ఈ బ్రాహ్మణులు ఈ పుస్తకాలు చదవలేదా? అంటే చదివారు, చదివినా కూడా ఏంటంటే మన స్వార్థం మనకి ముఖ్యము, మనకి బాగా డబ్బులు వస్తున్నాయి, పబ్బం గడుపుతుంది, అంతే ప్రచారం చేసుకుందాం, మన జీవితాలు హాయిగా జరుగుతూ ఉంటాయి అంతే. బ్రాహ్మణులను ఇలా కూడా ఆదరించవచ్చని, ఇలా ఆదరించాలి, ఇలా గౌరవించాలని ఏ శాస్త్రాల్లో రాసింది? భగవత్ తత్వం అంటే ఇదే. పుట్టేలు మాంసం ఇచ్చి ఇంటికి పోయి నువ్వు నీ పిల్లలు తినండి అని చెప్పడమా భగవంతుడు చేయాల్సిన పని? భాగవతంలో కుచేలోపాఖ్యానం మీ అందరికీ తెలిసిందే. కృష్ణ పరమాత్మ, కుచేలుడు ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. చిన్నప్పుడు వీళ్ళిద్దరూ సాందీపని మహర్షి ఆశ్రమంలో ఉండి విద్యాభ్యాసం చేశారు. పెద్దవారయ్యాక కృష్ణ పరమాత్మ ద్వారకా నగరాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. కుచేలుడేమో తన భార్యతో 24 మంది సంతానంతో గృహస్థ జీవితం గడుపుతూ బ్రాహ్మణుల విద్యుక్త ధర్మాన్ని పాటిస్తూ నిత్య తృప్తుడై గడుపుతూ ఉండేవాడు. ఇతను పాపము కటిక దరిద్రుడు, ఎంతో పేదవాడు. తన పిల్లలకి కనీసము కడుపు నిండా అన్నం కూడా పెట్టలేని దుస్థితి అతనిది. తన భార్య ఆ పిల్లల ఆకలి బాధలు చూడలేక భర్తని కృష్ణ పరమాత్మని కలిసి అతను మీ స్నేహితుడు కాబట్టి ఏదైనా సహాయం అర్థించండి అని ప్రోత్సహించి ఇంట్లో వెతికి ఒక గొప్పటి అడుకులు దొరికితే అతన్ని చినిగిపోయిన ఉత్తరయానికి ఆ అడుకులు మూట్లా కట్టి అతనిని ప్రోత్సహించి ద్వారకకు పంపిస్తుంది. ఈ కుచేలుడేమో పోనీలే ఇలా అయినా నా చిన్ననాటి స్నేహితుడిని చూడొచ్చు అని ఆనందంతో ద్వారకకు బయలుదేరాడు. ద్వారకకు చేరాక ఈ చినిగిపోయిన వస్త్రాలు కట్టుకున్న బ్రాహ్మణుడిని చూసి ద్వారపాలురు కృష్ణ మందిరంలోకి రానివ్వలేదు. స్వామికి ఈ విషయం తెలిసి తనే పరిగెత్తుకుంటూ వెళ్ళి తన స్నేహితుడిని చూసి ఆనందంతో కౌగిలించుకొని తన మందిరంలోకి తీసుకుని వచ్చి తన ఆసనంపై కూర్చోబెట్టి సాక్షాత్తు మహాలక్ష్మీ స్వరూపమైన రుక్మిణీదేవితోటి బంగారపు కలశంతో నీరు పోయించి స్వామే స్వయంగా కుచేలుడి పాదాలను కడిగి ఆ తీర్థము తన తలపై చల్లుకొని తన అష్టభార్యతలపై కూడా చల్లి గృహస్థుడు ఎప్పుడూ కూడా బ్రాహ్మణుడికి సేవ చేయాలి, ఆ విధంగా తరించాలి అని లోకానికి నిరూపించాడు. కుచేలుడు తన జీర్ణోపవీతంలో మూటగట్టి తీసుకొచ్చిన అటుకులను స్వామి ఎంతో ప్రేమగా ఆరగించి తన మందిరంలోనే ఉంచుకొని తనతో పాటుగా కూర్చొని భోజనం చేసి తన స్నేహితుడికి చందన తాంబూలాది సత్కారములు జరిపి ఎన్నో రోజులు ద్వారకలో స్వామి తన స్నేహితుడిని తనతోనే ఉంచుకొని
చిరునాటి విశేషాలన్నీ ముచ్చటించుకుంటూ ఆనందంగా గడిపారు. తర్వాత కుచేలుడు సెలవు తీసుకొని స్వామి దగ్గర తన ఊరు వెళ్ళడానికి బయలుదేరాడు. అప్పుడు కూడా స్వామి కుచేలుడు ఇంటి పరిస్థితి అడగడం కానీ కుచేలుడికి ఏమైనా ఇవ్వడం కానీ చేయలేదు. కుచేలుడు కూడా స్వామిని ఏమీ అడగలేదు. స్వామి దర్శనం చేసుకున్నాను చాలు, నా జన్మ తరించింది, భౌతికమైన విషయాలు ఏమీ అసలు అప్పటికి అతనికి గుర్తుకు రాలేదు, అతను అడగను లేదు, అడగాలన్న కోరిక కూడా అతనికి మనసులో లేదు. స్వామి దర్శనం చేసుకున్నాడు, తన జన్మ తరించింది అనుకున్నాడు, అంతే తన ఊరు బయలుదేరాడు. దారిలో అతనికి తన భార్య, తన పిల్లలు, వాళ్ళ ఆకలి బాధ అన్నీ గుర్తొచ్చాయి. గుర్తొచ్చి ఇలా అనుకున్నాడు, తన భార్య స్నేహితుడిని సహాయం అడగడానికి కదా పంపించింది, స్వామిని చూశాక నాకేమో ఆ విషయమే గుర్తు రాలేదు, పోనీ స్వామికి తన మనసులో విషయం తెలియదా అంటే తెలుసు, కానీ స్వామి తనకు ఏమీ ఇవ్వలేదు, వట్టచేతులతోటే నన్ను తిరిగి పంపించాడు. ఇది కూడా ఒక అందుకు మంచిదే అయింది. ఏంటంటే ఇప్పటి వరకు ఉన్నతో లేదో తృప్తిగా ఉన్నాను నేను, ఈ ధనము, నేను బ్రాహ్మణుడిని కదా, నా దగ్గరికి కానీ ధనం ఎక్కువ చేరిందంటే నన్ను బ్రాహ్మణత్వం నుండి ఈ డబ్బు అనేది పతితుణ్ణి చేస్తుంది, కాబట్టి ఈ పేదరికంలో బతకడమే సరైన పని, ఈ విధంగా మనం నిరంతరం పరమాత్మను తలుచుకోవచ్చు, ఆ ధనమే ఉంటే భగవంతుడిని మర్చిపోతాము, కాబట్టి స్వామి నాకు ఏ విధంగా సహాయం చేయలేదేమోలే అనుకొని తృప్తితో ముందుకు సాగిపోయాడు. తన ఊరెళ్ళి చూస్తే తన ఇల్లే కాదు, తన ఊరంతా బంగారపు పురంగా మారిపోయి ఉందట. ఆ బంగారపు అగ్రహారంలో తన ఇల్లెక్కడో ఆయన గుర్తుపట్టలేకపోయాడు పాపం. ఆయన అలా ఆశ్చర్యంగా తన ఇంటిని వెతుకుతూ ముందుకు వెళ్తూ ఉంటే పరిచారకులతోటి కొందరు సేవకులతోటి కలిసి తన భార్య సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపంతో అలంకరించుకొని ఇతనికి స్వాగతించడానికి వచ్చిందట. ఆశ్చర్యపోవడమే అక్కడ పాపం కుచేలుడు వంతయింది. అసలు ఎప్పుడు జరిగింది ఇదంతా? ఎప్పుడైతే ద్వారకా నగరంలో కుచేలుడి చేతి నుండి కృష్ణ పరమాత్మ ఒక గుప్పెడు అటుకులు తీసుకొని నోట్లో వేసుకున్నాడో అప్పుడే ఇతని అగ్రహారం అంతా కూడా బంగారుమయంగా మారిపోయింది. ఇంకొక గుప్పెడు అటుకులు నోట్లో వేసుకోబోతూ ఉంటే రుక్మిణీదేవి స్వామి చేయబట్టుకుని వారించి, వద్దు స్వామి, ఈ గుప్పెడు కూడా నోట్లో వేసుకుంటే ఇక నేను కూడా వెళ్ళి కుచేలుడి ఇంట్లో కూర్చోవాలి, దయచేసి నన్ను మీ పాదపద్మాల సేవ నుండి దూరం చేయకండి అని ప్రార్థిస్తుంది. భాగవతము దశమస్కంధంలో కుచేలోపాఖ్యానం కదా స్పష్టంగా ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే, నేను ఇంకోసారి గుర్తు చేస్తున్నాను అంతే. భగవతత్వం అంటే అది, భగవంతుడి మహిమ లేదా భగవంతుడి అపార కృపాకటాక్షం అంటే అలా ఉంటుంది. అంతేగాని బ్రాహ్మణుడికి పొటల మాంసం ఇచ్చి పంపించాడు వాడు, కానీ మధ్యలో ఓపెన్ చేసి చూడకుండా ఉన్నట్లయితే బాగుండేది, ఓపెన్ చేసి చూడకుండా ఉన్నట్లయితే ఇంటికి పోయాక బంగారం వజ్రాలు అయ్యేది, ఓపెన్ చేశాడు కాబట్టి దారి మధ్యలో అదంతా కూడా వాడికి దక్కకుండా పోయింది. ఇట్లాంటి లక్కీ లాటరీ టికెట్లు అమ్ముకునేవాడు కాదు భగవంతుడు అంటే. కాబట్టి హిందూ బంధువులారా, ఇకనైనా దయచేసి మేల్కోండి, కళ్ళు తెరవండి, సత్యాన్ని గ్రహించండి. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్